కాకి పాట నేర్పిన కోయిల. అనగనగా అడవిలో కాకి ఒకటి ఉండేది. చెట్టు మీద కాకులన్నీ ఒకలా ఉంటే ఇది వాటికి భిన్నంగా ప్రవర్తించేది. మహా అల్లరి చేసేది కూడా. దీని చేష్టలు కొన్నిసార్లు మిగిలిన కాకులకు నచ్చేవి, మరికొన్నిసార్లు తిట్టుకునేవి. అయినా తుంటరికాకి మాత్రం తనకు నచ్చినట్టే ఉండేది. ఒకసారి ఆ కాకికి పాట పాడాలని ఆశ కలిగింది. అయితే తనకున్న కఠినమైన స్వరంతో పాట పాడడం కష్టం గనుక ముందు పాడడం నేర్చుకోవాలని అనుకుంది. వెంటనే ఎక్కడో దూరంగా ఉంటున్న కోకిల దగ్గరకు ఎగురుకుంటూ వెళ్ళింది. కోయిలమ్మా, కోయిలమ్మా, నాకు పాట పాడడం నేర్పవా అని అడిగింది. అందుకు కోకిల నవ్వి, నువ్వు పాట నేర్చుకోవడం కుదరదు అని అన్నది. లేదు లేదు, నేను పాట నేర్చుకోవాల్సిందే అని గోలగోల చేసింది కాకి. పోనీలే, కొద్ది రోజులు నేర్పితే కాకి తెలిసొస్తుంది అనుకుంది కోయిల. కోకిల పాటలు నేర్పుతాననేసరికి కాకి ఆనందంతో ఎగిరి గంతులు వేసింది. ఆనాటి నుండి కాకి ప్రతిరోజు వచ్చి కోయిలమ్మ దగ్గర పాటలు పాడడంలో శిక్షణ తీసుకోసాగింది. అలా చాలా రోజులు గడిచిపోయాయి. ఈలోగా మామిడి చెట్లు పూతకు వచ్చేశాయి. మావి చిగురు తిన్న కోయిల పాడబోయింది. కాని కోయిలమ్మ తన సహజమైన తియ్యని స్వరంతో కూ అని పాడబోతే దానికి బదులుగా కావు కావమనే శబ్దం వచ్చింది. కోయిల పాట కాకికి రాలేదు కాని కాకి కావు కావమనే అరుపులు మాత్రం కోకిలకు వచ్చేశాయి. తన గొంతు ఏమైందోనని కోయిలకు భయం వేసింది. దాంతో మొదటి పనిగా కాకికి పాట నేర్పించే పని మానేసింది. నీకు పాట నేర్పడం నా వల్ల కాదు తల్లి. ఇప్పుడు నా గొంతు కూడా నీ గొంతులా మారిపోయింది. నా స్వరం ఎప్పుడు తిరిగి వస్తుందో, మళ్లీ నేను తీయగా ఎప్పుడు పాటలు పాడతానో ఏమో అనుకుంటూ కోయిల బాధపడుతూ కాకిని అక్కడి నుండి పంపించేసింది. ఈ కథలో నీతి ఏమిటంటే ఎవరు చేసే పనిని వారే చెయ్యాలి. నక్క విపరీత ఆలోచన. ఒక అడవిలో పులి, నక్క చాలా కలిసిమెలిసి ఉండేవి. ముందుగా అడవిలో నక్క సంచరించి మేతకు వచ్చిన జంతువుల జాడలను కనుగొనేది. ఆ సమాచారం నక్క పులికి అందివ్వగానే అది వాటిపై దాడి చేసి చంపేసేది. అలా చంపగా వచ్చిన ఆహారాన్ని ఓ పెద్ద చెట్టు క్రిందనున్న తమ స్థావరానికి తెచ్చుకుని రెండూ సమంగా పంచుకుని తినేవి. ఇలా రోజులు గడుస్తుండగా ఓసారి నక్కకు దుష్టబుద్ధి పుట్టింది. నేను కొండలు గుట్టలు తిరిగి చాలా కష్టపడి జంతువుల సంచారం పసిగట్టి చెప్తే ఆ బద్దకప పులి అవలీలగా వాటిని చంపి సగం వాటా కొట్టేస్తోంది. కానీ వాస్తవంగా దక్కాల్సింది నాకు రెండు భాగాలు, దానికి ఒక భాగం. ఈ విషయం పులితోనే మాట్లాడదామా అంటే అది నా మాట పూర్తి అవ్వకముందే కోపంతో నన్ను చంపినా చంపగలదు. ఈ సమస్య సామరస్యంగా పరిష్కారం కావాలంటే ఎలా అని తీవ్రంగా నక్క ఆలోచించసాగింది. ఉన్న ఫలంగా నక్కకి ఒక ఆలోచన తట్టింది. తన మరో మిత్రుడైన కప్ప దగ్గరకు వెళ్ళింది. తను పులి పంచుకుంటున్న ఆహార భాగాల గురించి ఏకరువు పెట్టి బాధపడింది. తన సాయాన్ని అర్థించింది. దీనివల్ల ఎలాంటి అనర్థం జరుగుతుందోనని భయంగా ఉన్నా మిత్రుడు అడగడంతో కప్ప ఇష్టంగానే సరే అని ఒప్పుకుంది. కప్పకు ప్లాన్ మొత్తం వివరించింది నక్క. ఎప్పటిలాగే ఆ రోజు కూడా పులి నక్కలు ఆహారాన్ని చెట్టు క్రిందనున్న స్థావరానికి తెచ్చుకుని వాటాలు పంచుకోవడం మొదలుపెట్టాయి. ఇంతలో ఏవేవో కారణాలు చెప్పి తనకు రెండు భాగాలు రావాలని పట్టుబట్టింది నక్క. దానికి ససేమిరా అంది పులి. రెండింటి మధ్య మాట పెరిగింది. మళ్ళా మనకి తగవెందుకు నాకు రెండు భాగాలు రావడం న్యాయమో కాదు. వృక్షదేవతను అడుగుదాం. వృక్షదేవత, మా తగాద నువ్వే తీర్చాలి. అందుకు నువ్వే తగిన దానివి. ఎవరికి ఎంత రావాలో సెలవియ్యి అంది నక్క చెట్టు తొర్రలో నుండి. పులికి ఒక భాగము, నక్కకు రెండు భాగములు చెందుట సమంజసం అని వినిపించింది. అప్పుడు ఆ పులి కోపంతో, దేవతారూపమో మరొకటో ఇప్పుడు బయటపడుతుంది అంటూ ఎండుగడ్డి తెచ్చి చెట్టు తొర్రలో వేసి నిప్పంటించింది. అగ్నిజ్వాలలు వ్యాపించేసరికి
కప్ప సగం ఒళ్ళు కాలి బెకబెకమంటూ బాధగా అరుస్తూ బయటికి వచ్చి, అని చెప్పి జిత్తులు మారి నక్కకు సహాయం చేయడానికి వచ్చినందుకు తనను తాను నిందించుకుని అక్కడి నుండి పరుగు తీసింది. అందుకే అంటారు, కుటిల బుద్ధికి తానే కాక తనవారు కూడా బలవుతారు అని. తల్లి మాటలు వినని బాతుపిల్ల కథ. ఒక చిన్న అడవిలో రెండు బాతుపిల్లలు ఉండేవి. అవి ప్రతిరోజు తల్లితో పాటు నదిలో సరదాగా విహరించేవి. ఒక్కోసారి తల్లికి దూరంగా వెళ్ళిపోయి ఏదో ఒక పోటీ పెట్టుకునేవి. పరుగు పందెమో, ఈత పోటీయో, ఎగిరే పోటీయో పెట్టుకుని సంతోషిస్తూ ఉండేవి. అవి ఆడుకోవడానికి వెళ్ళేటప్పుడు తల్లి బాతు చాలా జాగ్రత్తలు చెప్పేది. చూడండి పిల్లలు, మీరు నా నుండి చాలా దూరం వెళుతున్నారు. ఎక్కడ ఎలాంటి ప్రమాదం పొంచి ఉంటుందో మనకి తెలీదు. అందుకే అన్ని వేళలా చాలా అప్రమత్తంగా ఉండాలి. మన శత్రువులతో స్నేహం చేయవద్దు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న వైపుకు వెళ్ళకూడదు, సరేనా? సరే అంటూ ఆ బాతుపిల్లలు తల్లి చెప్పిన జాగ్రత్తలన్నీ పాటించి ఆటలన్నీ ముగిశాక క్షేమంగా తిరిగి వస్తుండేవి. ఒకరోజు అవి ఒక నదిలో ఈత పోటీ పెట్టుకున్నాయి. రెండూ ఒకసారి ఈదడం మొదలుపెట్టాయి. ఒక బాతుపిల్ల నీటి ప్రవాహం ఎక్కువగా లేని వైపు నుంచే ఈదుకుంటూ వెళుతోంది. కానీ రెండోది మాత్రం ఎక్కువ కష్టపడి ఈదకుండానే గమ్యానికి త్వరగా చేరుకోవాలనే ఆతృతతో నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న వైపుకు వెళ్ళింది. నీరు వేగంగా వెళ్లే చోట ఈదకూడదు, నీటితో పాటు కొట్టుకుపోతారు. అక్కడ సుడిగుండాలు కూడా ఉంటాయి అని తల్లి చెప్పిన జాగ్రత్త గుర్తుకు వచ్చింది. కాసేపు ఆలోచించి, నేనిప్పుడు కాస్త పెద్దగా అయ్యాను కదా, ప్రమాదం ఏం ఉండదులే అనుకుంది ఆ బాతుపిల్ల. అందుకే అటుగా వెళ్ళింది. కానీ అంతలోనే ప్రమాదం ముంచుకొచ్చింది. బాతుపిల్ల వేగంగా ఉన్న నీటి ప్రవాహంతో పాటు కొట్టుకుపోసాగింది. బాతుపిల్ల భయపడింది. తల్లి చెప్పిన మాట వినకపోవడం వల్లే ఇంత పెద్ద ప్రమాదంలో పడ్డానని బాధపడింది. ఇంకో బాతుపిల్ల దానిని గమనించింది. కానీ ఏమీ చేయలేక నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయింది. అదృష్టవశాత్తు అదే సమయానికి నదిలో పడవలో ప్రయాణిస్తున్న జాలరి కంటపడింది ఈ బాతు. అతని వెంటనే పడవను అటుగా పోనిచ్చి బాతును కాపాడి ఒడ్డుకు చేర్చాడు. అలా బాతుపిల్ల ప్రమాదం నుండి బయటపడింది. బాతుపిల్లలు రెండూ జాలరికి కృతజ్ఞతలు తెలిపాయి. పిల్లల ద్వారా జరిగింది తెలుసుకున్న ఆ తల్లి బాతు చాలా బాధపడింది. వాటిని ఓదార్చింది. ప్రమాదం అంటే ఏమిటో అనుభవపూర్వకంగా తెలుసుకున్న బాతుపిల్ల అప్పటి నుంచి తల్లి చెప్పిన జాగ్రత్తల్ని అన్నిటినీ పాటించడం మొదలుపెట్టింది. ఈ కథలో నీతి ఏమిటంటే, పిల్లలు పెద్దల మాటను తప్పకుండా ఆచరించాలి అని. మూడు ఆవుల కథ. అనగనగా ఒక ఊళ్ళో మూడు ఆవులు కలిసిమెలిసి జీవిస్తూ ఉండేవి. ఎక్కడికైనా వెళ్లాలంటే ఆ మూడు కలిసే వెళ్లేవి. దగ్గర్లో ఉన్న అడవికి మేతకు వెళ్ళినా కలిసే మేతకు వెళుతూ ఉండేవి. ఒకరోజు అడవికి ఆ మూడు ఆవులు ఎప్పట్లా మేతకు వెళ్ళాయి. వాటిల్లో అవి కబుర్లు చెప్పుకుంటూ గడ్డి తింటున్నాయి. ఇంతలో ఓ సింహం గాండ్రిస్తూ అక్కడికి వచ్చింది. దూరంగా మేత మేస్తున్న ఆవులను చూడగానే దానికి నోరు ఊరింది. ఆహా, ఈరోజు నాకు మంచి విందు భోజనం దొరికింది. ఈ ఆవులు చాలా పుష్టిగా ఉన్నాయి, వీటిని చంపి నా ఆకలి తీర్చుకుంటాను అని సింహం ఆశగా అనుకుంది. ఆ సింహాన్ని గడ్డిమేస్తున్న ఆవులు చూశాయి. వెంటనే అందులో ఒక ఆవు భయపడుతూ ఇలా అంది, అమ్మో, సింహం గాండ్రిస్తోంది, ఇప్పుడు ఏం చేయడం? అందులో ఒక ఆవు ఏమాత్రం భయపడకుండా ఇలా అంది, మిత్రులారా, మీరు భయపడవద్దు. మనందరం ఐక్యమత్యంగా ఉంటే ఈ అడవిలో ఏ జంతువులు మనల్ని ఏమీ చేయలేవు. నేను చెప్పినట్లు చెయ్యండి. ఆ సింహం మన దగ్గరకు రాగానే మన ముగ్గురం కలిసి మన వాడి కొమ్ములతో దాని మీదకు దూకుదాం, దానిని తరిమి కొడదాం అని చెప్పింది ఆ మూడో ఆవు. నీ ఆలోచన బాగుంది, నువ్వు చెప్పినట్టుగానే చేద్దాం అనగానే అన్ని ఒకే నిర్ణయానికి వచ్చాయి. అంతే, సింహం తమ మీద దూకే లోపునే మూడు ఆవులు కలిసి సింహం మీదకి దూకాయి. తమ వాడి కొమ్ములతో సింహాన్ని పొడిచాయి. సింహానికి ఎదురుదాడి చేసే అవకాశం ఇవ్వకుండా ఆవులు దాడికి దిగాయి. సింహం వాటి దాడికి ఎదురు నిలవలేక భయపడి పారిపోయింది.
ఆ విధంగా ఆవులు తమ ప్రాణం కాపాడుకున్నాయి. అయితే సింహం వాటిని విడిచిపెట్టలేదు. శారీరక బలంతో సాధించలేనిది బుద్ధి బలంతో సాధించవచ్చు అని దానికి తెలుసు. అందుకే తన మిత్రుడైన నక్కను కలిసి జరిగిందంతా చెప్పి ఐకమత్యంగా ఉన్న ఆ మూడు ఆవులను విడదీసే బాధ్యత నక్కకు అప్పగించింది. వెంటనే నక్క విడివిడిగా ఉన్నప్పుడు ఒక్కో ఆవుని కలిసి మిగిలిన వాటిపై ఒక్కో రకంగా చాడీలు చెప్పసాగింది. ఆ రోజు మీరంతా కలిసి ఆ సింహంతో పోట్లాడినప్పుడు నేను పొదలు చాటు నిలబడి చూస్తూనే ఉన్నాను. నీ కొమ్ముల వాడితనం ఉంది. అబ్బో, నిజంగా సింహం పంజా కూడా నీ కొమ్ముల వాడితనం ముందు ఎందుకు పనికిరాదు? నువ్వు లేకపోతే మిగిలిన ఆవుల పని పట్టిదే ఆ సింహం. నేను నీ బలానికి నీ ధైర్యానికి తల వంచి నమస్కరిస్తున్నాను. అంతా బాగానే ఉంది, కానీ నువ్వే కదా మిగిలిన మూడు ఆవులకు ఏదైనా ఆపద వస్తే రక్షిస్తోంది. అంటే నువ్వు నిజానికి మీ జట్టుకు నాయకుడు లాంటి వాడివి, కాబట్టి మిగతావి నీకు మేత తెచ్చిపెట్టాలి. అంతేకాదు, నువ్వు ఏ పని చెప్పినా అవి చెయ్యాలి. కానీ అది ఇక్కడ జరగడం లేదే, అదే నాకు చాలా బాధగా ఉంది అంటూ మొదటి ఆవుతో చెప్పింది. నక్క మాటలకు ఆవు ఆలోచనలో పడింది. ఇలా ప్రతి ఆవు దగ్గరకు వెళ్లిన జిత్తులు మారి నక్క అదే విషయం అందరికీ చెప్పింది. దాంతో మూడు ఆవులు మిగతా వాటికన్నా తామే గొప్ప అని అనుకోవడం మొదలుపెట్టాయి. అలా అనుకొని ఊరుకోకుండా దేనికది మిగతా ఆవుల మీద అజమాయిషీ చేయడం మొదలుపెట్టాయి. దాంతో వాటి మధ్య గొడవ మొదలయ్యింది. ఆ గొడవ పెరిగి పెరిగి పెద్దదయ్యింది. వాటి మధ్య ఉన్న ఐకమత్యం దెబ్బతింది. ఇది వరకులా అవి కలిసిమెలిసి ఉండడం లేదు, కలిసి మేతకు వెళ్ళడం లేదు. ఎవరికి వారుగా విడిపోయి వేరు వేరు ప్రాంతాలలో మేత మేయసాగాయి. వాటి మధ్య ఇదివరకు ఉన్న ఐక్యత ఇప్పుడు లేదు. తను అనుకున్నది జరిగినందుకు సింహం ఆనందించింది. వాటిని అంత త్వరగా విడగొట్టినందుకు నక్కను అభినందించింది. ఇంకేముంది, అదును చూసుకుని ఒక్కొక్క ఆవు మీదకు లంఘించి వాటిని మట్టు పెట్టింది సింహం. అలా వాటి అనైక్యత వాటి వినాశనానికి దారితీసింది. అందుకే మన పెద్దవారు చెప్పేది ఐకమత్యమే మహాబలం అని. లేదంటే మనకు ఎదురయ్యే ఆపదలకు తల వంచాల్సి వస్తుంది. కోతి చేష్టలు నీతి కదా. అనగనగా ఒక అడవి. ఆ అడవిలోకి కోతుల గుంపొకటి ఎక్కడినుండో వచ్చింది. అవి అక్కడ చెట్టపై కొద్దిసేపు ఆడుకుని మళ్లీ మరొక చోటికి సాగిపోయాయి. ఆ కోతుల గుంపులోంచి కోతి ఒకటి తప్పిపోయి తన వారి కోసం వెతుకుతూ ఉంది. అది అలా అక్కడా ఇక్కడా గాలిస్తుండగా దానికి చెట్టు దగ్గర పడి ఉన్న గొడ్డలి ఒకటి కనిపించింది. అది కట్టెలు కొట్టేవాడి భోజన విరామ సమయంలో వదిలి వెళ్లిన గొడ్డలి. వెళ్లి దానిని చేతిలోకి తీసుకుని, అనుకుంది. గొడ్డలిని తీసుకుని ఆ కోతి అమాంతం ఒక్కసారిగా చెట్టు మీదకి గెంతింది. ఆ తర్వాత సరదాగా చెట్టు కొమ్మను నరుకుతూ ఉంది. అటుగా వెళుతున్న ఏనుగు తను కూర్చున్న కొమ్మని నరుక్కుంటున్న కోతిని చూసింది. కోతి మిత్రమా, నీవు కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్నావు, కింద పడిపోతావు, నరకొద్దు అని హెచ్చరించింది. నీ బోడి సలహా నాకేం అవసరం లేదు అని తల తిక్కగా మాట్లాడి మళ్ళీ చెట్టు కొట్టడం ప్రారంభించింది కోతి. అయినా అమాయకపు కోతి అపాయంలో పడబోతుండటంతో ఏనుగు చాలా రకాలుగా నచ్చ చెప్పే ప్రయత్నం చేసింది. దాంతో ఆగ్రహించిన ఆ కోతి అని తన దగ్గర చెట్టు కొమ్మకు వేలాడుతున్న పండును కోసి ఏనుగు కేసి కొట్టింది. పండు బలంగా తగలడంతో ఏనుగు మొహం పచ్చడయ్యింది. అప్పుడు అర్థమయ్యింది ఆ ఏనుగుకు, ఆ కోతిది అమాయకత్వం కాదు మూర్ఖత్వం అని. ఇక చేసేది లేక ఏనుగు అక్కడి నుండి వేగంగా పరుగు తీస్తుంది. ఆ తరువాత కొమ్మను పూర్తిగా నరకడంతో అది విరిగి కోతి కింద పడింది. అందుకే అంటారు మూర్ఖులతో వాదనకు దిగకూడదు అని.